హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మునగాకు తోటి కషాయం ఎలా కాసుకోవాలో చూద్దాం. ఈ మునగాకు వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఈ మునగాకు నీళ్లు రోజు కాచుకొని ఒక గ్లాస్ తాగటం వల్ల రక్తహీనత తగ్గుతుంది, కంటి చూపు మెరుగవుతుంది. ఆకుకూర అన్నింటిలో కల్లా మునగాకు చాలా మంచిది. దీన్ని పప్పులో కూడా వేసుకొని మునగాకు పప్పుగా చేసుకోవచ్చండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఆకుని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మొత్తం బౌల్లోకి వేసుకున్నాక నీట్గా దాంట్లో ఏమైనా దుమ్ము ధూళి ఏమీ లేకుండా నీట్గా ఆకుని క్లీన్ చేసుకోవాలి వాటర్ తోటి. ఆకు క్లీన్ అయినాక వాటర్ అని వంపేసి దాంట్లోకి మంచినీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఆ బౌల్ గ్యాస్ మీద పెట్టుకొని బాగా ఆకంతా బాయిల్ అయ్యేదాకా వాటర్ మరిగించాలి. ఆకు బాయిల్ అయిందో లేదో మధ్య మధ్యలో గరిటెతోటి తిప్పుకుంటూ చూసుకోవాలి. ఆకు ఉడికిపోయింది, దాన్ని ఒక గ్లాసులోకి తీసుకొని ఒక నిమ్మకాయలో సగం బత్త నిమ్మకాయ కలుపుకోవాలి. ఒక స్పూన్ తేనె యాడ్ చేసుకోవాలి. మామూలుగా నిమ్మకాయ తేనె ఆప్షనల్, వాడుకోవచ్చు వాడుకోపోవచ్చు మీ ఇంట్రెస్ట్. ఉత్త నీళ్ళు తాగినా చాలా ఆరోగ్యంగా ఉంటుంది, అంటే ఉత్త తాగడానికి ఇబ్బందిగా ఉంటుందని ఇవి యాడ్ చేసాం.